నా పేరు రాము అండి నిల్లిపాపం జన్నాది ఈ గ్రామంలో గోదావరి ఎప్పుడు వస్తానే ఉంటది ఈసారి వచ్చిన గోదావరి చాలా ఎక్కువ వచ్చింది అయితే మాకు సర్దుకునే టైం కూడా ఇవ్వలేదు పోలీసులు పోలీసులు ఎంఆర్ఓ గారు సర్దుకునే టైం కూడా ఇవ్వలేదు ఈ ప్రభుత్వంలో సర్దుకునే టైం ఇవ్వకుండా అందర్నీ మూడు గంటలకే బయటికి పంపించేశారు మమ్మల్ని బయటికి పంపించేసి మీకు అన్ని చేస్తాం అది చేస్తాం ఇది చేస్తాం అనేసి మొత్తం ఎక్కడెక్కడ పోయాయి గోదావరి 66 వచ్చింది అది వచ్చింది ఇది వచ్చింది అనేసి అన్నారు ఏది రాలేదు 70 వచ్చింది గోదావరి 60 వచ్చింది అనేసి అందరూ బయటికి పంపించారు మూడు గంటలకే ఎవరు రానివ్వలేదు గోదావరికి పడవలు వేయలేదు అంతా నష్టమే జరిగిందండి మాకు ఆస్తి నష్టం చాలా జరిగింది అన్ని అన్ని మునిగిపోయాయి చూపిస్తాను బియ్యం రైస్ మునిగిపోయాయి లోన మిక్సీలు గ్రైండర్లు అన్ని పోయాయండి బియ్యం సంచి అన్నది ఆ బియ్యం సంచి బియ్యం సంచి అండి బియ్యం బట్టి మొత్తం మొత్తం అయిపోయింది ఇంట్లో నీళ్ళు ఇంట్లో మొత్తం మునిగిపోయాయి సన్ సైడ్ మొత్తం మునిగిపోయాయి గవర్నమెంట్ అధికారులు ఎవరన్నా వచ్చిరా మీ దగ్గరికి గవర్నమెంట్ అధికారులు ఎవరు రాలేదండి ఎంఆర్ఓ గారు కూడా ఈ ఊరు రాలేదు ఇంతవరకు ఎంఆర్ఓ రాలేదు పోలీసులు రాలేదు అధికార పార్టీ వాళ్ళు కూడా ఎవరు రాలేదండి ఇప్పుడు ఇవన్నీ వచ్చి చూసుకోలేదా మీకు జరిగిన నష్టం అధికార పార్టీ వాళ్ళు అసలే రాలేదండి అధికార పార్టీ వాళ్ళు రాలేదు గవర్నమెంట్ వాళ్ళు రాలేదు ఎంఆర్ఓ గారు కూడా రాలేదు కనీసం ఇప్పుడు మీకు తక్షణ సాయం కింద 10,000 ప్రకటించినారు కదా ప్రకటించారు కుటుంబానికి ఒకటి ప్రకటించారు ముగ్గురు ఉన్న కుటుంబంలో మూడు ఇళ్ళు ఉన్నాయి ఒకటి ప్రకటించారు ఏం చేసుకోవాలి 20 కేజీల బియ్యం అండి ముగ్గురు 10 మంది 12 మంది ఉన్న ఇంట్లో 20 కేజీల బియ్యం వేస్తున్నారు ఏం చేసుకోవాలి అవి ఇప్పుడు సుమారు మీకు ఎంత నష్టం జరిగి ఉంటుంది అన్న సుమారు 150,000 దాకా నష్టం జరిగిందండి అన్నీ ఉన్నాయి మిక్సీలు ఫ్రిడ్జ్లు బీరువాలు బియ్యము అన్నీ నష్టం వచ్చిందండి ఇప్పుడు ఏం కోరుకుంటారన్న మీరు ఈ ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేస్తుంది ఈ ప్రభుత్వం డిమాండ్ చేసేది ఏంటంటే ఈ పోలవరం బ్యాక్ వాటర్ ఎక్కువ వస్తున్నాయి కాబట్టి మాకు వేరే స్థలాలు ఎక్కడన్నా చూపించి ఇవ్వమని కోరుకుంటున్నాం అండి వేరే ఎక్కడన్నా ప్లేస్ ఇచ్చేసి ఇల్లు కట్టి చేస్తే ఈ గవర్నమెంట్ కోరుకుంటాం పోలవరం బ్యాక్ వాటర్ వస్తున్నాయి కనుక పోలవరం ప్యాకేజ్ ఒకటి ఇచ్చేసి మమ్మల్ని వేరే ఊరు ఎక్కడన్నా తీసుకెళ్ళి పెట్టమని చెప్తున్నాం అండి ఊరు వాళ్ళందరూ కోరుకునేది అదే ఈ గవర్నమెంట్ని సార్ బాగా ఆ నుంచి వస్తాం సార్ మూడు రోజులు సార్ అలాగే ఉండిపోయింది మూడు రోజులు వరద అలాగే ఉండిపోయింది.